నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ కోనసీమ జిల్లా ప్రకృతి అందాలకు పుట్టినిల్లు ఈ జిల్లా ఓవైపు గలగలాపారై గోదావరి మరోవైపు పచ్చని పైర్లు కొబ్బరి తోటలు ఇంకోవైపు సొగసుగా సాగే పంట కలవలు ఇలా ఎన్నో అందాలు కోనసీమకు మాత్రమే సొంతం ప్రకృతి చెక్కిన శిల్పంలా స్వర్గసీమను తలపించే కోనసీమ గురించి ఎంత చెప్పినా తక్కువే అలాంటి కోనసీమలో ఇప్పుడు రాజకీయం కాకరెప్పుతుంది పైగా ఇక్కడ ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీకే అధికార పక్కాలు దక్కుతాయనే సెంటిమెంట్ కూడా ఉండడంతో పొలిటికల్ వార్ ఓ రేంజ్లో సాగుతోంది అధికార వైసీపీపై వ్యతిరేకత ఉందనే టాక్ బలంగా ఉండడంతో జనసేన టీడీపీలు మరింత ఉత్సాహంగా ముందుకు వెళుతున్నాయి ఇదే సమయంలో జనసేన గ్రాఫ్ జెట్ స్పీడ్తో దూసుకెళ్తుంది మరి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కోనసీమ రాజకీయం ఎలా ఉంది అమలాపురం పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాల పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి అభ్యర్థుల ప్లస్లు మైనస్లు ఏ విధంగా ఉన్నాయి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి జిల్లాలో ఎక్కువ అసెంబ్లీ స్థానాలు ఏ పార్టీ గెలుచుకుంటే అదే పార్టీ అధికారంలోకి వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తుంటారు అంతేకాదు రాజకీయ పార్టీలు కూడా ఇదే విషయాన్ని నమ్ముతాయి అందులోనూ కోనసీమలో ఎక్కువ సీట్లు ఎవరికి వస్తే వారిదే అధికారమనే భావన కూడా ఉంది అందుకే ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి తమ తమ ఎన్నికల ప్రచార ఘట్టాన్ని సెంటిమెంట్గా ప్రారంభిస్తుంటాయి ఇప్పటికే ఆ దిశగా ఇటు జనసేన అటు తెలుగుదేశం పార్టీలు తమ కార్యక్రమాలను విస్తృతం చేసేశారు అదే నేపథ్యంలో సీఎం జగన్ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లానే కేంద్రంగా చేసుకుంటున్నారు కోనసీమ జిల్లా పరిధిలోని అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఒక పార్లమెంటుతో పాటు ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో అమలాపురం పార్లమెంటుతో పాటు అమలాపురం ముమ్మిడివరం రామచంద్రాపురం కొత్తపేట పీగన్నవరం నియోజకవర్గాల నుంచి ఏ వైసీపీ ఎమ్మెల్యేలు గెలవగా రాజూలలో జనసేన మండపేటలో టీడీపీలు గెలిచాయి అయితే ఎన్నికలకు టైం దగ్గర పడుతుండటంతో కోనసీమలో గెలిచేదెవరు అనేది ఆసక్తిగా మారింది ఎందుకంటే కోనసీమలో జనసేన చాలా బలంగా ఉంది గత నెలలోనే ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన వారాహి విజయ యాత్ర గ్రాండ్ సక్సెస్ అయింది అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు వారం రోజుల పాటు కోనసీమలో వారాహి యాత్ర సాగిన నేపథ్యంలో ప్రజలు యువత బ్రహ్మరథం పట్టారు ఈ నేపథ్యంలోని జనసేన వారాహి విజయ యాత్ర తర్వాత కోనసీమలో ఎన్నికల ఫలితాలు పార్టీల బలాబలాలపై విస్తృత చర్చ కొనసాగుతోంది కోనసీమలో జనసేన పార్టీ బలం భారీగా పుంజుకుందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా అందులోనూ జనసేనకు గట్టి పట్టున్న కోనసీమలో ముఖ్యంగా అమలాపురంలో ఆ పార్టీ మరింతగా బలపడిందని చెబుతున్నారు ఇక అమలాపురం పార్లమెంటుకు వైసీపీకి చెందిన చింతా అనురాధ ప్రాతినిధ్యం వహిస్తుండగా అమలాపురం అసెంబ్లీ నుంచి మంత్రి పినిపే విశ్వరూప్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కొనసాగుతున్నారు అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాలలో వచ్చే ఎన్నికలలో ఎవరు విజయం సాధిస్తారు అంటే అత్యధికంగా సీట్లున్న వైసీపీకి మాత్రం గట్టి దెబ్బ తగులుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వ వ్యతిరేకత జిల్లాలో అధికార వైసీపీలో అసమ్మతి అసంతృప్తి జ్వాలలు కూడా ఇందుకు కారణాలు అమలాపురంలో మంత్రి పిలిపే విశ్వరూప్ అమలాపురం ఎంపీ చింత అనురాధకు మధ్య రాజకీయంగా విభేదాలు కొనసాగుతున్నాయి ఒకటి రెండు సార్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా అనురాధ వ్యాఖ్యలు చేయడం వాటిని మంత్రి పినిపే విశ్వరూప్ ఖండించడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి అలాగే అమలాపురంలో సీఎం పర్యటనకు వేసిన ఫ్లెక్సీలలో ఎంపీ అనురాధ ఫోటో లేకుండా ఫ్లెక్సీ వేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది వీరిద్దరి మధ్య అసంతృప్తి పొరపొచ్చాలు కొనసాగుతూనే ఉన్నాయి ఎంపీకి వైసీపీ ఎమ్మెల్యేలకు మధ్య రాజకీయ విభేదాలు నడుస్తున్నాయి మరోవైపు రామచంద్రాపురంలో మంత్రి వేణుగోపాలకృష్ణకు రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్లకు మధ్య రామచంద్రాపురం టికెట్ పై రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరాయి తన కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ రామచంద్రాపురం సీటు కావాలనే విషయంలో మంత్రి వేణుకు బోస్కు మధ్య రాజకీయ విభేదాలు తలెత్తాయి ముఖ్యమంత్రి జగన్ బుజ్జగింపులతో తాత్కాలికంగా బోస్ తన స్పీడ్ను తగ్గించుకున్నారు అయినప్పటికీ కోనసీమ జిల్లాలో అసంతృప్తులు అసమ్మతులు అధికార పక్షానికి పెద్ద తలనొప్పిగా మారాయని చెప్పవచ్చు అమలాపురం పార్లమెంటు నియోజకవర్గంతో పాటు అమలాపురం పీగన్నవరం రాజూలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు రెండు వేల తొమ్మిది నుంచి ఇవి ఎస్సీ రిజర్వ్డ్గా కొనసాగుతున్నాయి మిగిలిన కొత్తపేట మండపేట ముమ్మిడివరం రామచంద్రాపురం నియోజకవర్గాలు జనరల్గా ఉన్నాయి అయితే ప్రస్తుతం ఏడు అసెంబ్లీలలో ఆరుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి ఒకరు టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక నియోజకవర్గాలలో వారి బలాబలాలు బలహీనతలు వేసినట్లయితే వైసీపీ వెనుకబడిపోయింది అయితే సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలనే వైసీపీ నేతలు నమ్ముకున్నారు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రతిపక్షాలు తెలుగుదేశం జనసేన ప్రజల ముందుకు వెళుతున్నాయి ఇక రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఏడు వందల యాభై రెండు ఓట్ల మెజారిటీతో జనసేన విజయం సాధించింది ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ జనసేన నుంచి గెలిచిన తర్వాత కొన్నాళ్లకు వైసీపీలోకి వెళ్లిపోయారు అయితే రాపాక గెలుపులో ఆయన పాత్ర ఏమీ లేదనే వాదన ఉంది రాజోలు ఎమ్మెల్యేగా రాపాక గెలిచారంటే అందులో ఖచ్చితంగా జనసేన నాయకులు జనసైనికుల పాత్రే కీలకంగా ఉందని చెప్పవచ్చు అయినా రాజోలు నియోజకవర్గంలో జనసేన నాయకులు శ్రేణులు మాత్రం నిరుత్సాహపడలేదు రెట్టించిన ఉత్సాహంతో పార్టీని బలోపేతం కోసం పనిచేశారు జనసేన గెలుచుకునే మొదటి సీటు రాజోలేనని ఆనాడు చిరుదీపమే ఇప్పుడది అఖండ జ్యోతిగా వెలుగుతుందంటూ వారాహి విజయయాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు పారిపోయే లేని వాడిని బలమైన అభ్యర్థిని త్వరలో ఎంపిక చేసుకుందామని పవన్ నాడు ప్రకటించారు అయితే నియోజకవర్గంలో రాపాకపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది ఇసుక మాఫియాతో పాటు రాపాకపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నట్లు నియోజకవర్గంలో టాక్ ఉంది ఇకపోతే కత్తిమండ మండలంలో రాపాక నిర్మించుకున్న కొత్త ఇంటికి ప్రహరీ గేటు నుంచి ఇంటి వరకు ఎంపీ లాడ్స్ నుంచి విడుదలైన నిధులతో రోడ్డు నిర్మించారనే విమర్శలున్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే రాపాకపై చాలానే వ్యతిరేకత ఉందని అంటున్నారు ఇదిలా ఉంటే వారాహి విజయ యాత్ర నియోజకవర్గ జనసైనికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ రాజులు వచ్చారు ఆ తర్వాత మళ్లీ రాలేదు అయినా ఎక్కడా చెక్కు చెదరకుండా పార్టీని నియోజకవర్గ జనసేన నాయకులు కాపాడుకుంటూ వచ్చారు అయితే తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తున్నా లేకున్నా రాజులు నియోజకవర్గ నుంచి జనసేన పోటీ చేయడం మాత్రం ఖాయం ఇక జనసేన నుంచి టికెట్ రేసులో అభ్యర్థులుగా బొంతు రాజేశ్వరరావు డాక్టర్ రాపాక రమేష్ గడ్డం మహాలక్ష్మి ప్రసాద్ దేవవరప్రసాద్ గొల్లమందల పూర్ణభాస్కర్ రావులు టికెట్ ఆశిస్తున్నారు అయితే జనసేన ఇప్పటి వరకు రాజూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఎవరిని నియమించలేదు త్వరలోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజోరు నియోజకవర్గ ఇన్ఛార్జిని నియమిస్తారని పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది అయితే ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు రెండు పద్నాలుగు ఎన్నికలలో రాజులలో గెలిచి ఎమ్మెల్యేగా పనిచేశారు అయితే పొత్తుంటే ఈ సీటు జనసేననే పోటీ చేస్తుంది కనుక మాజీ మంత్రి గొల్లపల్లికి టికెట్ లేనట్టేనని ఆ పార్టీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది ఇక జనసేన నుంచి గెలిచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాదరావు వైఎస్ హయాంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు అయితే ప్రస్తుతం రాపాకకే వైసీపీ అధిష్టానం తిరిగి టికెట్ ఖరారు చేసింది రాపాక తొలుత తన కుమారుణ్ణి బరిలో నిలపాలనుకున్నా వైసీపీ అధిష్టానం మాత్రం రాపాకకే మొగ్గు చూపింది దీంతో తిరిగి రాపాకకే వైసీపీ అభ్యర్థిత్వం ఖరారైంది అయితే రాపాకపై తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో గతం కంటే బ్రహ్మాండమైన మెజారిటీతో జనసేన గెలవబోతోందని ఆ పార్టీ నాయకులు ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు మరోవైపు కోనసీమలో మరో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన పి గన్నవరంలో కూడా జనసేన ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది మొన్న జరిగిన వారాహి విజయ యాత్రను పట్టుపట్టి మరీ తమ నియోజకవర్గం మీదుగా జనసేన నాయకులు తోడ్కుని వెళ్లారు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు అదే సమయంలో పి గన్నవరం నియోజకవర్గంపై తాను ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తానని అంతా పార్టీ పటిష్టం కోసం పనిచేయాలని పవన్ అప్పట్లో జనసేన నాయకులకు విజ్ఞప్తి చేశారు గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉందనే టాక్ బలంగా వినబడుతోంది నియోజకవర్గంలో రోడ్లు డ్రైన్ల నిర్మాణం చేపట్టకపోవడంతో ఎమ్మెల్యే చిట్టిబాబును గడప ప్రభుత్వం కార్యక్రమంలో నిలదీసిన సన్నివేశాలు కూడా అనేకం జరిగాయి అయితే ప్రస్తుతం కొండేటి పనితీరు పర్వాలేదనే కోణంలో పార్టీ అధిష్టానం ఉన్నప్పటికీ ఎన్నికలప్పుడు టికెట్టు మార్చే అవకాశాలు లేకపోలేదని ఆ పార్టీ వర్గాలలో చర్చ నడుస్తోంది అలా మార్చినట్లయితే జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ ఆ సీటు కోసం ప్రయత్నం చేస్తున్నట్లు కూడా అనుకుంటున్నారు ఇక టీడీపీ విషయానికొస్తే గత ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన స్టాలిన్ బాబు ఎన్నికల అనంతరం పార్టీకి దూరమయ్యారు ఈ మధ్యనే దివంగత బాలయోగి తనయుడు గంటి హరీష్ మాథుర్ను పి పీగన్నవరం టీడీపీ ఇన్ఛార్జిగా నియమించారు ఇప్పటి వరకు హరీష్ అమలాపురం పార్లమెంటు టీడీపీ ఇన్ఛార్జిగా వ్యవహరించారు ఇప్పుడిప్పుడే గంటి హరీష్ ఆధ్వర్యంలో కొన్ని పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అయితే ఈ నియోజకవర్గంలో బీజేపీకి పట్టుంది గతంలో బీజేపీ టీడీపీ పొత్తులో పీగన్నవరం నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా అయ్యాజి వేమా విజయం సాధించారు ఇప్పుడు కూడా జనసేన బీజేపీ కలిసి పోటీ చేసినా జనసేన బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేసినా బీజేపీకి ఈ సీటు కేటాయించాల్సి వస్తుంది బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా అయ్యాజీ వేమా పోటీ చేసే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది ఇక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉన్నా నామమాత్రంగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు కోనసీమలో మరో ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గమైన అమలాపురంలో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే మంత్రి పినిపే విశ్వరూప్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక్కడ కూడా జనసేన పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంది గత అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన జనసేన అభ్యర్థి శెట్టిబత్తుల రాజబాబు జనసేన పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చారు ప్రస్తుతం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాజబాబు కొనసాగుతుంటే తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే అయిన బత్తుల ఆనందరావు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు పార్టీ కార్యక్రమాలు చేసుకుపోతున్నారు అయితే అమలాపురం నియోజకవర్గంలో సాగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రకు ఇసుక వేస్తే రాలనంత జనం తరలివచ్చారు అమలాపురం గడియారపు సెంటర్లో జరిగిన వారాహి సభ దద్దరిల్లిపోయింది జనసేన ఒంటరిగా పోటీ చేసిన భారీ మెజారిటీతో గెలుస్తుందన్న ధీమాను జన సైనికులలో వారాహి యాత్ర కలిగించింది ఇదిలా ఉంటే కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టిన నేపథ్యంలో అమలాపురం గతేడాది జరిగిన అల్లర్ల ప్రభావం కోనసీమ అంతటా వ్యాపించింది నాటి అల్లర్లలో మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటిని తగలబెట్టడం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇంటికి నిప్పుపెట్టిన ఘటనలు జరిగాయి అయితే ఈ నేపథ్యంలో పెట్టిన అక్రమ కేసులపై ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది విద్యార్థుల మీద ఉద్యోగులైన యువత మీద కూడా కేసులు పెట్టడంపై కాపు శెట్టిబలిజ సామాజిక వర్గాలు ఏకమై తీవ్ర నిరసన తెలిపాయి ఎప్పుడూ కలవని కాపు సెట్టిబలిజా వర్గాల నాయకులు కలిసి అక్రమ కేసులను ఎదుర్కోవడంతో రాజకీయ పరిణామాలు తారుమారయ్యాయి ఆ ప్రభావం ఇప్పటికే అధికార పార్టీపై చూపిస్తోంది అల్లర్ల కేసులను ప్రభుత్వం ఎత్తివేయడానికి సిద్ధపడినా అందుకు తాము వ్యతిరేకిస్తామని దళిత సామాజిక వర్గాల నాయకులు హెచ్ హెచ్చరికలు చేస్తున్నారు ఇదిలా ఉంటే ఇక్కడ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న పినిపే విశ్వరూప్కు ఎంపీ చింత అనురాధకు మధ్య పొరపొచ్చాలు కొనసాగుతున్నాయి అమలాపురం పార్లమెంటులో జనరల్ సీట్ అయిన ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేగా పొన్నాడ సతీష్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే ఎమ్మెల్యేపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఉందని అంటున్నారు వైఎస్ హయాంలో ముమ్మిడివరం ఎమ్మెల్యేగా పనిచేసిన పొన్నాడ సతీష్ కుమార్ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా ఉన్నారు ఈ నియోజకవర్గంలో మత్స్యకార సామాజిక వర్గం అత్యధికులు ఉండగా కాపులు ఆ తర్వాత శెట్టిబలిజ సామాజిక వర్గాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఇకపోతే ముమ్మిడివరం ఎమ్మెల్యేగా గతంలో దాట్ల వెంకట సుబ్బరాజు టీడీపీ హయాంలో పనిచేశారు ప్రస్తుతం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు అటు ముమ్మిడివరం జనసేన ఇన్ఛార్జిగా గత అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన పితాని బాలకృష్ణ పార్టీ పటిష్టం కోసం పనిచేస్తున్నారు పీఎస్సీ సభ్యులుగా కూడా వ్యవహరిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో జనసేనాని పవన్ కళ్యాణ్ తొలి టికెట్ను పితాని బాలకృష్ణకే ప్రకటించారు వచ్చే ఎన్నికలలో కూడా ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి తిరిగి పితాని బాలకృష్ణ పోటీ చేస్తారని జనసేన నాయకులు స్పష్టం చేస్తున్నారు అయితే పొత్తులో అయితే ఈ టికెట్ను టీడీపీ కోరుకుంటోంది మాజీ ఎమ్మెల్యే దాట్ల వెంకట సుబ్బరాజుకు ఇవ్వాలని టీడీపీ భావిస్తోంది అలాంటి పరిస్థితి ఎదురైతే పితాని బాలకృష్ణకు రామచంద్రాపురం టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది ఎందుకంటే జనరల్ సీట్లలో శెట్టిబలజ సామాజిక వర్గానికి కోనసీమలో సీట్ ఇవ్వాలంటే ప్రధానమైన టీడీపీ వైసీపీలకు కూడా రామచంద్రాపురం స్థానం ఒకటే కనిపిస్తోంది పిఠాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకు టికెట్ దక్కకపోతే ముమ్మిడివరంలో టీడీపీకి టికెట్ సర్దుబాటు చేసుకోవడం ఖాయమనే ప్రచారం అటు జనసేన ఇటు టీడీపీలో కూడా నడుస్తోంది ఇక రామచంద్రాపురం నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ వైసీపీలో ఆధిపత్య పోరుతో ఆ పార్టీకి దెబ్బ తగలనుంది రామచంద్రాపురం ఎమ్మెల్యే మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది అధిష్టానం రంగప్రవేశంతో తాత్కాలికంగా వీరు వీధిన పడకుండా ఉన్నా నియోజకవర్గంలో కత్తులు దూసుకునే స్థాయిలో కార్యక్రమాలు ఎవరికి వారే చేసుకుపోతున్నారు సర్వే రిపోర్ట్లు ఎవరికి అనుకూలంగా వస్తే వారికే సీటిస్తామని సీఎం జగన్ చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ వర్గపోరు సద్దుమణిగింది రామచంద్రాపురం పక్కనే ఉన్న మండపేటలో వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న తోట త్రిమూర్తులు కూడా ప్రస్తుతం రామచంద్రాపురం పరిణామాలపై ఓ కన్నేసి ఉంచారు రామచంద్రాపురం ఇటు తోట త్రిమూర్తులకు అటు పిల్లి సుభాష్ చంద్రబోస్లకు సొంత నియోజకవర్గం మంత్రి వేణుకు వలసొచ్చిన నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికలలో తన కుమారుడు పిల్లి సూర్యప్రకాష్కు సీటివ్వాలని గత కొద్ది నెలలుగా బోస్ అధిష్టానం వద్ద పట్టుబడుతున్నారు ఈ అంశంపైనే అటు మంత్రి వేణుకు ఇటు బోస్ కు మధ్య రాజకీయ విభేదాలు తారాస్థాయిలో పొడచూపాయి మరోవైపు తన కుమారుడు పృథ్వీరాజ్కు కూడా అవకాశమిస్తే రామచంద్రాపురంలో వైసీపీని గెలిపిస్తానంటూ తోట అధిష్టానం వద్ద తన అభిప్రాయాన్ని చెప్పినట్టు తెలుస్తోంది రామచంద్రాపురంలో జనసేన ఇన్ఛార్జిగా పొలిసెట్టి చంద్రశేఖర్ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలతో పాటు హితోధికంగా సేవా కార్యక్రమాలు కూడా చేసుకుపోతున్నారు గత ఎన్నికలలో చంద్రశేఖర్ పద్దెనిమిది వేల ఓట్లు సాధించారు అయితే ఈసారి జనసేన గ్రాఫ్ ఈ నియోజకవర్గంలో భారీగా పెరిగింది టీడీపీ జనసేన పొత్తు కుదిరితే ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పోటీ చేస్తుందని అంటున్నారు అయితే ఇక్కడ టీడీపీ అభ్యర్థి లేకపోవడంతో కొత్తపేటకు చెందిన మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంను రామచంద్రాపురం ఇన్ఛార్జిగా టీడీపీ నియమించింది ఈ నేపథ్యంలో ఇక్కడ రాజకీయం హాట్ హాట్గా సాగుతోంది ఇకపోతే మండపేట అసెంబ్లీ నియోజకవర్గంలో వరుసగా మూడోసారి టీడీపీ విజయం సాధించింది టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు వరుసగా మూడోసారి మండపేటకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక్కడ తెలుగుదేశానికి ధీటైన పోటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో రామచంద్రాపురం నుంచి తోట త్రిమూర్తులను మండపేటకు రప్పించింది వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న తోటకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు మండపేట నియోజకవర్గంలో ఎప్పుడూ లేనంత స్థానిక సంస్థల ఎన్నికలలో మండల పరిషత్తులు మున్సిపాలిటీలలో వైసీపీ ఘన విజయం సాధించేలా తోట కృషి చేశారు అయితే ఎమ్మెల్యే జోగేశ్వరరావుకు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు మధ్య అభివృద్ధి విషయంలో సవాళ్లు ప్రతిసవాళ్ళు కొనసాగుతూనే ఉన్నాయి ఇకపోతే మండపేట జనసేన ఇన్ఛార్జిగా వేగుళ్ల లీలాకృష్ణ పార్టీని పటిష్టం చేసే దిశగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గత ఏడాది మండపేటలో కౌలు రైతుల భరోసా సభ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు పెద్ద సంఖ్యలో పవన్ ర్యాలీకి సభకు జనం తరలివచ్చారు అయితే మండపేట నుంచి వచ్చే ఎన్నికలలో తోట త్రిమూర్తులు బరిలో ఉంటారని ఇప్పటికే వైసీపీ అధిష్టానం ప్రకటించింది పొత్తులో ఉంటే ఈ నియోజకవర్గం టీడీపీకే కేటాయిస్తామని ఇటు జనసేన అటు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి లేకుంటే జనసేన అభ్యర్థిగా వేగుళ్ల లీలాకృష్ణ పోటీ చేస్తారు దీంతో ఈ నియోజకవర్గంలో రసవత్తరమైన హోరాహోరీ పోరు జరుగుతుందని భావిస్తున్నారు ఇదిలా ఉంటే చివరగా కోనసీమలో మరో కీలకమైన నియోజకవర్గం కొత్తపేట ప్రస్తుతం ఎమ్మెల్యేగా చిర్ల జగ్గిరెడ్డి కొనసాగుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ నియోజకవర్గంలో టీడీపీ తరఫున బండారు సత్యానందరావు జనసేన తరపున బండారు శ్రీనివాసరావు పోటీ చేశారు వీరిద్దరూ అన్నదమ్ములు వీరిరువురి పోటీతో రెండు వేల పంతొమ్మిదిలో అతి స్వల్ప ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి విజయం సాధించారు వైఎస్ హయాంలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన చిర్ల జగ్గిరెడ్డి ఇప్పుడు మూడోసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే చిర్ల జగ్గిరెడ్డిపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందని టాక్ ఇదే సమయంలో కొత్తపేట జనసేన ఇన్ఛార్జిగా ఉన్న బండారు శ్రీనివాసరావు పార్టీ పటిష్టం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కోనసీమ వారాహి యాత్రలోను వర్షాల వల్ల దెబ్బతిన్న పంటల పరిశీలనకై పవన్ కొత్తపేటకు వచ్చినప్పుడు నియోజకవర్గంలో చురుగ్గా పాల్గొన్నారు దీంతో కొత్తపేటలో జనసేన భారీగానే బలం పుంజుకుంది మరోవైపు టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నియోజకవర్గంలో పార్టీ పటిష్టం కోసం పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు టీడీపీ అధిష్టానం పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాలతో జనంలోకి వెళుతున్నారు అయితే పొత్తులు కుదిరితే జనసేన టీడీపీలలో ఏ పార్టీకి సీటు వెళ్తుందనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది టీడీపీ సత్యానందరావుకు సీటిస్తే జనసేన శ్రీనివాసరావు ఒప్పుకుంటారా కలిసి పనిచేస్తారా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి అలాగే జనసేన శ్రీనివాసరావుకు సీటిస్తే సత్యానందరావు మనస్ఫూర్తిగా పనిచేస్తారా అనే చర్చ నడుస్తోంది పొత్తులున్నా లేకున్నా కొత్తపేటలో మాత్రం తీవ్రమైన పోటీ నెలకొంటుందని పొత్తుంటే వన్ సైడ్ వారుగానే ఈ నియోజకవర్గంలో గెలుపుంటుందని వైసీపీకి గట్టి దెబ్బ తగులుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఇది వాటి బర్నింగ్ ఇష్యూ తిరిగి మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు